హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్ ఇన్ తెలుగు ఈ సెషన్లో మనం చూడబోతుంది ఏంటి అంటే, ఇన్వెంటరీ స్టాక్ని ఏ విధంగా క్రియేట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలో అనేది ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో వీడియోని కంప్లీట్గా చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సో లాస్ట్ వరకు చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి, నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఇక నేను హెడ్డింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, ఇన్వెంటరీ స్టాక్ అని. అయితే ఇన్వెంటరీ స్టాక్ ప్రిపేర్ చేసే ముందు హెడ్డింగ్స్కి, అంటే మొత్తం మనం ప్రిపేర్ చేసిన ఈ ఇక్కడ డేటా, ఇన్వెంటరీ డేటాకి మధ్యలో ఈ హెడ్డింగ్ ఉండాలి. కాబట్టి ఈ మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది నేను లాస్ట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇందులో ముందు డేటా ఏంటో ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ అవుతుంది ఏంటి అంటే సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఇయర్, తర్వాత కంపెనీ నేమ్, నెక్స్ట్ ప్రోడక్ట్, తర్వాత యూనిట్స్, తర్వాత క్వాంటిటీ, తర్వాత ఈచ్ ప్రైస్, ఈచ్ వన్ ప్రైస్, నెక్స్ట్ అమౌంట్, తర్వాత వ్యాట్ 5%, నెక్స్ట్ స్టాక్స్. సో సీరియల్ నెంబర్ దగ్గర 20 ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 20 సీరియల్ నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2, ఆ రెండింటిని సెలెక్ట్ చేసి లాస్ట్లో సెల్ కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి ఆటోమేటిక్గా డ్రాగ్ చేయండి, ఫిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ అవుతుంది ఇక్కడ ఇయర్, అన్ని 2017 అని చెప్పేసి ఇక్కడ ఇయర్ వేసేస్తున్నాను, సేమ్ డేటా ఫిల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కంపెనీ, ఇక్కడ కంపెనీకి కాలం కాస్త వెడల్పు చేస్తున్నాను, ప్రోడక్ట్కి కూడా కాలం వెడల్పు చేస్తున్నాను. క్వాంటిటీ డబుల్ క్లిక్ ఇస్తున్నాను, ఈచ్ వన్ డబుల్ క్లిక్, అమౌంట్, వ్యాట్ ఇలా ఉంచేస్తున్నాను. ముందుగా మెయిన్ అంటే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి బోల్డ్ అప్లై చేస్తున్నాను, డిఫరెంట్గా కనిపించడం కోసం. తర్వాత ఫాంట్ కలర్స్ మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేదు అంటే ఇంకేమైనా చూడండి, ఇలా కలర్ మార్చా. ఇప్పుడు చూడండి కంపెనీ నేమ్ అనే చోట ఇప్పుడు కంపెనీ ఎంటర్ చేస్తున్నాను. వ్యూస్ చూడండి, ఇక్కడ ఫస్ట్ కమ్స్ట్ కంపెనీ ఎంటర్ చేస్తున్నాను, హెచ్సిఎల్. అందులో ప్రోడక్ట్ ఏంటంటే కంప్యూటర్, అండ్ నెక్స్ట్ దాని యూనిట్ అంటే ఏంటంటే, యూనిట్ మీన్స్ ఎలా కొలుస్తాం కంప్యూటర్ని, ఒక్కొక్క ఐటెంలో కొలుస్తాం కాబట్టి దాన్ని మనం పీసెస్ అంటాం. ఓకే, పీసెస్. తర్వాత ఒక క్వాంటిటీ తర్వాత నేను ఒక 1x1 ఎంటర్ చేస్తున్నాను. ముందుగా ప్రోడక్ట్ కంపెనీ ప్రిపేర్ చేసేద్దాం. తర్వాత నెక్స్ట్ కంపెనీలో లెనోవో కంపెనీలో ప్రోడక్ట్ అవుతుంది మొబైల్ ఫోన్స్. సో దాని యూనిట్స్ ఏంటంటే అది కూడా పీసెస్సే. నెక్స్ట్ బీపీఎల్ కంపెనీలో టీవీ, అది కూడా అండర్ పీసెస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ కంపెనీ ఏంటంటే ఓనిడా కంపెనీలో డివిడి ప్లేయర్, ఇదేమో పీసెస్లోకి వస్తుంది ఇది కూడా. సో నేను ఎక్కడైతే వరుసగా కంపెనీస్ అన్నీ, నెక్స్ట్ ప్రోడక్ట్స్ని, ఆ తర్వాత యూనిట్స్ని వేసేస్తున్నాను. నెక్స్ట్ ఓనిడా తర్వాత కంపెనీ ఏంటి అంటే ఎల్జీ, తర్వాత ఇందులో ప్రోడక్ట్స్ సీరియల్గా ఎంటర్ చేసేస్తున్నాను. డివిడి ప్లేయర్, తర్వాత వాషింగ్ మెషిన్,
ఓకే వ్యూయర్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోడక్ట్ ఎంటర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇకపోతే మనం యూనిట్స్ ఎంటర్ చేస్తాం. ఆల్రెడీ కొన్ని యూనిట్స్ ఎంటర్ చేస్తాం, మిగతా వాటికి యూనిట్స్ ఇచ్చేస్తున్నాను. సో వాషింగ్ మిషన్ పీసెస్లోకి వస్తుంది, తర్వాత ఇదేమో ఏసీ కూడా పీసెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఎల్ఈడి బల్బ్ కూడా ఒక్కొక్క పీసెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం, మొబైల్ పీసెస్, టూత్పేస్ట్ పీసెస్, టీ కేజీలో క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి కేజీస్ కేజీ, తర్వాత స్టీల్ కూడా కేజీలో, క్లాతింగ్స్కి వచ్చేటప్పటికి మీటర్స్లో కొలుస్తాం, ఆయిల్ లీటర్లో కొలుస్తాం. నెక్స్ట్ ల్యాప్టాప్స్ కూడా పీసెస్లో, బాల్ పెన్ పీసెస్, పెన్సిల్ కూడా పీసెస్, మొబైల్ ఫోన్ కూడా పీసెస్, ట్యాబ్లెట్స్ పీసెస్, అండ్ డివిడి ప్లేయర్ కూడా పీసెస్, మదర్ బోర్డ్ పీసెస్. యూనిట్ ఎంటర్ చేయడం అనేది, ఇప్పుడు ఈచ్ వన్ ప్రోడక్ట్ ఎన్నెన్ని ఉన్నాయనేది క్వాంటిటీ మనం ఎంటర్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, హెచ్సిఎల్ ఉందనుకోండి, హెచ్సిఎల్ క్వాంటిటీ ఎంత, అంటే కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయనుకోండి, ఓకే క్వాంటిటీ దగ్గర 10 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈచ్ వన్ ప్రైస్, ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఒక్కొక్క దాని ప్రైస్ 20,000 రూపీస్ ఎంటర్ చేశాను. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది, వ్యాట్ ఎంత అవుతుంది, స్టాక్ మొత్తం ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో అవి క్యాలిక్యులేట్ చేసే ముందు ఈ క్వాంటిటీని, ఈచ్ వన్ ప్రైసెస్ని ఇప్పుడు నేను ఎంటర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అవుతుంది అమౌంట్. ఓకే ఇప్పుడు అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ముందుగా ఇక్కడ క్వాంటిటీ ఎన్ని, కంప్యూటర్ అనే ప్రోడక్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయి, ఈచ్ వన్ అవుతుంది ఒక్కొక్క దాని ప్రైస్ అవుతుంది 20,000 రూపాయలు. అంటే ఇప్పుడు అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ఈచ్ వన్ ప్రైస్ కాస్ట్ ఎంటర్ చేస్తే చూడండి 2 lakh rupees వచ్చింది. ఓకేనా? అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఏంటి, మొబైల్ ఫోన్ 20 ఉన్నాయి, ఒక్కొక్కటేమో 16,000 రూపాయలు. ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత అంటే, ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ఈచ్ వన్ ప్రైస్ ఎంటర్ చేస్తే 3,20,000 రూపాయలు. ఇప్పుడు చూడండి వ్యాట్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఫస్ట్ ప్రోడక్ట్ కంప్యూటర్ పైన వ్యాట్ 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది. చూడండి కంప్యూటర్ టోటల్ అమౌంట్ ఎంత చూడండి, 2 lakh rupees, అంటే H3 ఇంటూ 5% వ్యాట్ అమౌంట్ అనమాట. కాబట్టి 5% అని ఇచ్చి ఎంటర్ప్రైజ్ చేస్తే 10,000 రూపాయలు వ్యాట్ పర్సెంట్ వ్యాట్ 5% వ్యాట్ రూపాయలు చొప్పున మనం ట్యాక్స్ చెల్లించడం జరిగింది. ఇప్పుడు మనకి స్టాక్ వాల్యూ ఎంత అవుతుంది అంటే, 2 lakh rupees ప్లస్ ట్యాక్స్ కలిపి, అంటే ట్యాక్స్ అమౌంట్ కలిపి ఎంత అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, 21 lakh అని చెప్పేసి. సారీ 2,10,000 రూపాయలు ఇక్కడ మనకి స్టాక్ వాల్యూ. ఏంటి ఆ స్టాక్ వాల్యూ, కంప్యూటర్ అనే కంప్యూటర్ స్టాక్ వాల్యూ అంతా 2,10,000 విత్ ట్యాక్స్తో కలిపి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ లెనోవో మొబైల్ ఫోన్ క్వాంటిటీ 20 ఉన్నాయి, ఒక్కొక్క దాని కాస్ట్ 16,000 రూపాయలు, మొత్తం 3,20,000 రూపాయలు స్టాక్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ వ్యాట్ 5% క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఇంటూ 5% ఎంటర్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే 16,000 రూపాయలు వచ్చింది చూడండి ట్యాక్స్ అమౌంట్. ఇప్పుడు స్టాక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ప్లస్ ట్యాక్స్ అమౌంట్ ఎంటర్ ప్రెస్ చేస్తే 3,36,000 రూపాయలు వచ్చింది. ఓకేనా వ్యూయర్స్? ఇప్పుడు ఈ అమౌంట్ వ్యాట్ స్టాక్ అమౌంట్ మొత్తం మిగతా వాటికి అప్లై చేస్తున్నాను. కాబట్టి ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసి చివరిలో మౌస్ పాయింటర్ పెట్టి క్రిందికి డ్రాగ్ చేస్తున్నాను. చేసినట్లయితే ఇక్కడ చూడండి, సో ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. బట్ ఈ వాల్యూస్ అనేవి పాయింట్స్లో ఉన్నాయి కదా, పాయింట్స్లో లేని పాయింట్స్ లేకుండా చేయాలి అనుకుంటే శుభ్రంగా ఇలా సెలెక్ట్ చేసి డెసిమల్స్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంక్రీజ్ చేశాను అండ్ ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను, చేస్తే డెసిమల్స్ అనేవి డిక్రీజ్ అయిపోయాయి. అండ్ అలాగే కామా స్టైల్ మెయింటైన్ చేయాలంటే సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి సెలెక్ట్ చేసి కామా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను.
కామాస్ టెల్ మెయింటైన్ చేసిన తర్వాత పాయింట్ తర్వాత అంటే టూ డెసిమల్స్ వస్తాయి, ఒకవేళ డెసిమల్స్ వద్దు అనుకుంటే మళ్ళీ డిక్రీజ్ చేసేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ప్రైస్ అమౌంట్. ఓకే, వ్యూయర్స్ అర్థమైంది కదా? అండ్ ఇప్పుడు మెయిన్ ఎండింగ్ చేస్తున్నాను చూడండి. మెయిన్ ఈ టేబుల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ రో ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మర్జెంట్ సెంటర్ పని క్లిక్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇన్వెంటరీ స్టాక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను, హెడ్డింగ్ ఇచ్చా. ఇప్పుడు ఈ హెడ్డింగ్ని లెటర్ సైజ్ అప్లై చేస్తున్నాను అండ్ సపరేట్ కలర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, సెల్ స్టైల్ మెయింటైన్ చేసా. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్స్ అని కూడా ఇలా సెలెక్ట్ చేసి దీనికి ఒక కలర్ మెయింటైన్ చేసా, షేడింగ్ ఇచ్చా. అండ్ ఇప్పుడు సీరియల్ నెంబర్స్ ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి ఒక కలర్ ఇస్తున్నాను లేదా సెల్ స్టైల్. అండ్ ఇప్పుడు ఇయర్ని సెలెక్ట్ చేసి దీనికి ఒక సెల్ స్టైల్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ కంపెనీ సెలెక్ట్ చేసి దీనికి ఒక స్టైల్ స్టైల్ ఇచ్చాను. అండ్ ప్రోడక్ట్కేమో దీనికి ఒక స్టైల్, యూనిట్స్కి ఒక సెలెక్ట్ చేసి దీనికి ఒక స్టైల్ ఇస్తున్నాను. క్వాంటిటీని సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి ఒక స్టైల్ ఇస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ విధంగా ఇలా ఈ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసి చూడండి, ఇలా సెలెక్ట్ చేసి ఫార్మాట్ పాయింటర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మిగతా వేటి మీదకైతే అప్లై చేయాలో వాటిని సెలెక్ట్ చేసినట్లయితే సేమ్ ఈ స్టైల్స్ అని అప్లై అవుతాయి. సారీ, చూడండి అండు, నేను రాంగ్ సెలెక్ట్ చేశాను, అండు చేస్తున్నాను. ఇక్కడ నుండి సెలెక్ట్ చేయాలండి. సో ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి ఫార్మాట్ పాయింటర్ పైన క్లిక్ చేశాను, మిగతా కాలమ్స్ పైన డ్రాగ్ చేసిన అప్లై చేసేసా. సో ఈ విధంగా మనకి అప్లై అయిపోయింది. చూడండి వ్యూయర్స్, వ్యూయర్స్ మీకు ఈ ట్యూటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ అర్థమైతే వీటిని ప్రాక్టీస్ చేసి నేర్చుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు నిజంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్లయితే నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు డౌట్ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి, నేను క్లారిఫై చేస్తాను. వీడియోతో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి వ్యూయర్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ట్యూటోరియల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.